అయితే ఈ మధ్య నాయని నరోత్తమ్ రెడ్డి అనేటువంటి ఒక బీజేపీ నాయకుడు పని కట్టుకొని పోలీస్ వ్యవస్థని లేదా ఈ మధ్య ఎస్ఐయా నుండి సిఐ సిఐ నుండి ఏసీపీ గా ప్రమోషన్ వచ్చి సిద్దిపేటలో చార్జి తీసుకున్నటువంటి సురేందర్ రెడ్డి గారిపైన పని కట్టుకొని మాట్లాడుతా ఉన్నాడు అయితే ఆయనే ఫేస్‌బుక్ కేంద్రంగా మాట్లాడుతా ఉంటే ఆయన ను ఫాలో అయ్యేటువంటి వాళ్ళంతా కూడా అర్థం కాక వాళ్ళు దాన్ని భరిస్తున్నారు కానీ నిజానికి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ ఏదైతే స్పెసిఫిక్ కేసు ఏదైతే మాట్లాడుతుందో దాని మీద మాకు స్పష్టమైనటువంటి అవగాహన అంచనా ఉంది నిజంగానే తాకత్తు ఉంటే నరోత్తమ్ రెడ్డి గారికి దమ్ము తాకత్తు ఉంటే ఆ కేసు విషయం మీద మాట్లాడడానికి సిద్ధంగా ఉంటే నేను వచ్చి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా నేను ఫేస్‌బుక్ కేంద్రంగా నేను ఆయనకు కౌంటర్ వేయడం జరిగింది ఆయన నిరాధారమైనటువంటి ఆరోపణలు ప్రజెంట్ ఏసీపీ సురేందర్ రెడ్డి గారి మీద వేస్తా ఉండు సురేందర్ రెడ్డి గారికి మాకేమీ బంధుత్వం లేదు సురేందర్ రెడ్డి గారు మాకేం గతంలో పని కట్టుకొని సహాయం చేసినటువంటి దాఖలాలు ఏం లేవు సురేందర్ రెడ్డి గారు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో చట్టాన్ని కంట్రోల్ చేసేటువంటి బాధ్యతలు తీసుకునే విషయంలో సురేందర్ రెడ్డి గారు గతంలో మామీద కూడా కేసులు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి చట్టంలో అందరూ సమానమే చట్ట పరిధిలో ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు తన పని తను చేసుకోవాల్సి వస్తుంది ఇవాళ సురేందర్ రెడ్డి గారు మా మీద కేసు పెట్టారు అని చెప్పి మాకు ప్రాణహాని ఉంది అని మేమే మాట్లాడతలేం మరి ఈ నరోత్తమ్ రెడ్డికి ఎందుకు ప్రాణహాని ఉందో మాకు అర్థమైతలేదు గతంలో ఈ నరోత్తమ్ రెడ్డి గారి కంటే ఎక్కువ మా మీద కేసులు ఉన్నాయి మాకే పోలీసు వాళ్ళతో ప్రాణహాని లేదు నరోత్తమ్ రెడ్డి గారికి ఎందుకు ప్రాణహాని వచ్చింది అంటే నరోత్తమ్ రెడ్డి గారు చేసినటువంటి అడ్డమైన వ్యవహారాలు అడ్డమైనటువంటి కార్యక్రమాలు ముఠా వ్యవహారాలు అనేటువంటి ఆధారాలతో సమాజంలో ఉన్నాయి కాబట్టి ఆ సురేందర్ రెడ్డి గారి దగ్గర కూడా ఉన్నాయి కాబట్టి ఈయన భయపడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు నిజంగానే నువ్వు తప్పు చేయకపోతే నువ్వు సురేందర్ రెడ్డి గారిని ఎందుకోసం టార్గెట్ చేయాల్సిన అవసరం ఉన్నది నువ్వు బరాబర్ తప్పు చేసినాని పరోక్షంగా నువ్వే ఒప్పుకుంటున్నావు నువ్వు పని కట్టుకొని ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏమున్నది ఇవాళ నువ్వు బెదిరిస్తే నువ్వు భయపెట్టిస్తే నువ్వు రోడ్డు ఎక్కితే నువ్వు నోరు పెద్ద చేసుకుంటే పోలీస్ వ్యవస్థ భయపడకుండా ఉండాలా నేనైనా నువ్వైనా ఇద్దరం చట్టంలో సమానమే భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరు కూడా సరైనటువంటి రక్షణ పోలీస్ వ్యవస్థ ఇవ్వాల్సి వస్తుంది ఇవాళ దొంగను కాపాడే ప్రయత్నం కూడా చేస్తారు ఎందుకు ఆ దొంగను పనిగట్టుకొని భౌతిక దాడు జరుగుతున్నప్పుడు ఆ దొంగ అనేటువంటి కూడా బ్రతికేటువంటి హక్కు ఈ దేశంలో ఉంటుంది కాబట్టి పోలీసులు దొంగను కూడా చంపకుండా కాపాడేటువంటి ప్రయత్నం చేస్తారు అట్లానేంత మాత్రాన దొంగను సపోర్ట్ చేసినట్టుగా కాదు కదా ఆయన ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో బతికేటువంటి హక్కు కలిగి ఉంటాడు భారత రాజ్యాంగం ప్రకారం కాబట్టి ఆ పోలీసులు అనేటువంటి వాళ్ళు అప్పుడున్నటువంటి ఆయా పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు కొన్ని కార్యక్రమాలను ఈ చట్టాన్ని కంట్రోల్ చేసే దాంట్లో వాళ్ళ పని వాళ్ళు చేయాల్సి వస్తుంది నరోత్తమ్ రెడ్డి నీకు తాకత్ ఉంటే నీకు చేతనైతే నీకు తెలివి ఉంటే నీకు భయం ఉంటే ఏ విషయంలో భయం ఉందో సురేందర్ రెడ్డి గారి విషయంలో చట్టంలో నువ్వు నిరూపించు ఆయన మీద చర్యలు తీసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి కానీ ఆయన చూపెట్టుకొని మీ ఆట సిద్దిపేటలో నేను ఆడతా అంటే కూరలు ఇవాళ బీజేపీ నాయకులు ఈ సిద్దిపేట జిల్లా కేంద్రంగా అటుపోతే దుబాకలో ఉన్నటువంటి రఘునందన్ రావు గాని సిద్దిపేటలో ఉన్నటువంటి కొత్త దుకాణం పెట్టుకొని ఓపెన్ అయ్యి మాట్లాడుతున్నటువంటి నరోత్తమ్ రెడ్డి ఆటలు ఈ జిల్లాలో సాగవు మీ ఆగరాలను ఎండగట్టడమే మా పని ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటాం మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు నేను రావడానికి సిద్ధంగా ఉన్నా నేను ఫేస్‌బుక్ పోస్ట్ లో పెట్టినటువంటి కౌంటర్ ఏదైతే ఉందో నాకు ఆ రోజు జరిగినటువంటి ప్రతి విషయం నాకు అంచనా ఉంది నీకు లేరు నువ్వు తెరసాటుగా నడిపించినటువంటి చాటు వ్యవహారాలు తెలుసు ఎవరి ద్వారా నడిపించినా మాకు ఐడియా ఉన్నది అంచనా ఉన్నది ఆ రోజు నేను ఫీల్డ్ మీద ఉన్నా కాబట్టి నేను స్వీకరిస్తున్నా అందుకే మాట్లాడాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా బీజేపీ నాయకులారా గబర్దార్ అవాస్తవాలను వాస్తవాలుగా మాట్లాడితే అంగీకరించేది లేదు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ బరాబరు మాట్లాడతాం అది పోలీసు వాళ్ళు అయినా ఇంకెవరైనా సరే ఎందుకంటే మా బాధ్యత ఈ ప్రాంతంలో మేము ఉన్నప్పుడు ఎక్కడ తప్పు జరిగిందో అక్కడ మేము ఖచ్చితంగా ఎండగడతాం ఎక్కడ సరిగేళ్ళు అక్కడ మేము మాట్లాడతాం ప్రశ్నిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ చిల్లర రాజకీయాలను మీ చిల్లర చేష్టలను ఇక్కడనైనా ఆపకపోతే ఖచ్చితంగా రేపటి రోజున బుద్ధి చెప్పాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా.